ఖమ్మం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు ఎంపీ సోయం బాపురావు. సాయి గణేష్ ఆత్మహత్యకు కారకులైన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించాలని, మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేయాలని అన్నారు. మంత్రి పువ్వాడ కార్పొరేటర్ భర్త ప్రసన్నకృష్ణ వేధింపుల కారణంగానే సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు సోయం బాపురావు. గణేష్ ఏదైతే ఆత్మహత్య వెనుక ఇక్కడ లోకల్ ఏదైతే ఈ కార్పొరేట్కి సంబంధించిన భర్త, అదే రకంగా ఈ ఇక్కడ లోకల్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, వీరిద్దరు కలిసి వారు ఎదుగుదలను చూసి ఓర్వకుండా అతన్ని అనేక రకాల కేసులు పెట్టి, ఒకటి కాదు రెండు కాదు 16 కేసులు పెట్టి, కేసులతో పాటు అతని మీద రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేసి అతన్ని 3 సార్ల జైలుకు పంపడం జరిగింది. దాని వలన అనేక రకాలుగా అతని మీద ఒత్తిడి చేసి వారిని ఆత్మహత్య చేసుకునే విధంగా వీళ్ళు అతని మీద ఒత్తిడి చేయడం వల్లే వారు చనిపోవడం జరిగింది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున, ఏదైతే సాయి గణేష్కు ఏదైతే ఆత్మశాంతి కలగాలంటే తప్పనిసరిగా వీరిద్దరి మీద కేసులు పెట్టి లోపల పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా బతికున్నంగా పెడితే పర్వాలేదు, చనిపోయినాక కూడా కేసు పెట్టినారు అంటే ఇది చాలా విచిత్రం. ఇద్దరు కారణంగానే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని బట్టి ఆ సెల్ఫోన్ ఆధారంగా వాళ్ళ మీద కేసు పెట్టాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది.